తెలంగాణలో మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ ఉండబోతోందా? తెలంగాణ కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి అభిషేక్ సింఘ్వి ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపిస్తే తెలంగాణ వాయిస్ ను రాజ్యసభలో బలంగా వినిపిస్తామంటున్నారు. I want my voice to speak for the change which Telangana is seeing and will see, and I can only try to be the most strongest voice of support for Telangana in the deliberative body, the highest in our country, the Parliament of India. That is subject to my election. I'm not talking of pre-election. I'm talking of after my election, when I'm elected. I will be a privilege to represent the voice of Telangana in every respect, political, economic, social, deliberative, and it is a singular privilege to be elected for me. But I'll speak to you after the nomination. నిన్ననే హైదరాబాద్ వచ్చిన అభిషేక్ మను సింఘ్వి ముందుగా కే. కేశవరావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. సాయంత్రం సీఎల్పీ మీటింగ్ లో పాల్గొన్నారు. సింఘ్విని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు పరిచయం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వి ఎన్నికకు సహకరించాలని ఎమ్మెల్యేలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె. కేశవరావు రాజీనామా చేయడంతో సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ ధృవీకరించింది.